రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులు బీసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్రే నారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. త్వరలోనే ఈ సమస్యపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులు బీసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి దళిత గిరిజన బీసీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి ఘటిక క్రాంతి కుమార్ కోరారు. అనేక సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ వాళ్లకు ఎటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు బంధు పథకం ద్వారా లబ్ధి కానీ కనీసం పట్టాలు కానీ వాళ్ళకు లభించడం లేదు. దీనికి మొన్న లాస్ట్ టైం 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే ఎన్నికలకు ముందు ఇచ్చోడకు ఇచ్చేసి ఇక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యను తనే దగ్గర నుండి స్వయంగా సాల్వ్ చేస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటికి కనీసం దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగలేదు. అదేవిధంగా హుజరాబాద్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని దళితులకు ఇస్తా అని చెప్తున్నటువంటి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకం మీద కూడా అనేక రకమైనటువంటి మాయమాటలు చెప్పి నిన్న ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. ప్రతి వాళ్లకు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. కేబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను కూడా అవమానకర పరిస్థితుల్లో వాళ్ళని తొలగించిండు. ఈ ప్రశ్న వాళ్ళు ఏడా ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా దళితులను మోసం చేస్తున్నాడు, గిరిజనులు మోసం చేసుకుంటారు కూడా. ఇప్పుడు మళ్ళొకసారి దళితులను మోసం చేయాలనే ఉద్దేశంతో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి దళితుల ఓటర్లను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దళిత బంధు పథకం దళితులకు ఇస్తే సంతోషమే, కాకపోతే హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో దళిత బంధు పథకంతో పాటు దళిత బంధు పథకం దళితులతో పాటు గిరిజన బహుజనులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడానికి ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను 30వ తారీఖు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు కార్యకర్తలందరూ. దానికి అధిక సంఖ్యలో జిల్లా నుంచి తరలి రావాలని చెప్పేసి స్వయంబాబురావు గారు పిలుపునివ్వడం జరిగింది.